ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేవు. అందుకనే దేవుడు బాధపడుతున్నాడు. కారణం ఎందుకంటే ప్రియులారా, మరి ఆదికాండంలో రాయబడింది భూలోకము చెడిపోయింది, భూలోకములో ఉండే ప్రజలందరూ కూడా మార్గమును చెరిపివేసుకున్నారు. కాబట్టి మార్గం చెరిపివేసుకొని నెమ్మది పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవాదేవుడు సృష్టికర్త అనే దేవుడు మానవులను తన దగ్గరికి తీసుకురాని కొరకై ఆయన పరలోకాన్ని నుండి లోకానికి వచ్చినాడు. సాక్షాత్తు మహిమలో ఉండే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకానికి తగ్గించుకొని మానవుడిగా వచ్చినాడు. ఎందుకంటే ప్రియులరా, మనల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని, తన రాజ్యంలో చేర్చుకోవాలని. మరి దేవుడుండే స్థలము పరిశుద్ధమైంది, దేవుడుండే స్థలము వెలుగు, దేవుడుండే స్థలము నీతి నివసించే స్థలం. అయితే మానవులు మనం ఈ లోకములో ఎలా జీవిస్తున్నామంటే, మరి అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, చీకట్లో ఉంటున్నాము. కాబట్టి దీన్ని బట్టి ఏమైపోతా ఉందంటే, మనం నరకానికి పాత్రులం, పాపానికి పాత్రులం. పాపం చేయు ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. ఈ పాపం నుండి విడిపించడానికి కొరకే ప్రభునేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినాడు, కన్యగర్భంలో జన్మిస్తా వచ్చినాడు. ప్రియులారా, మనం చేసిన పాపం శిక్షను, మనకు రావాల్సిన ఆ పాపము యొక్క ఆ యొక్క శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆకాశానికి భూమికి మధ్యలో అడ్డకోయిపోయినా నిలుకోయిపోయినా ఆయన వేలాడబడతా వచ్చినాడు. కళ్ళ చేతుల్లో చీలలు కొట్టబడినాయి, తల్ల ముళ్ళ కిరీటం. ప్రియులారు, ఎవరి కొరకంటే మన కొరకాయి, మన పాపాల కొరకాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి రక్తము ద్వారా మానవులకు పాపక్షమాపణ, విడుదల, విమోచన, ఈ భారమంతా కూడా తీసివేయబడతా ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. ఎందుకంటే ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు సృష్టికర్త అనే దేవుడు మనం చేసిన అతిక్రమాల కొరకై, మన పాపముల కొరకై యేసు ప్రభు సిలువలో మరణిస్తా వచ్చినాడు. ఆయన రక్తం కిందకు వస్తే నీ పాపములు క్షమించబడతాయి. ప్రియులారా, ఈ లోకంలో పాపములు క్షమించబడడానికి మానవులు మనం ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన పాపములు తొలగించబడ్డంలే, కేవలం ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే. ప్రియుడా, ప్రభు యేసుక్రీస్తును విశ్వాసం వస్తే నీకు పాపక్షమాపణ, సంపూర్ణ విడుదల. ప్రియులారా, ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, రక్షణ పొందిన మేము ప్రభు ఈ మాట చెప్పినాడు కనుకనే మీకు చెప్తా వచ్చినాం. ప్రియులారా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామ వందనములు. బలహీన చెప్పన్న మాటలు దీవించి అనేకులలో కార్యశుద్ధి కలగ చేయము, విన్నవారికి విశ్వాసం కలిగించు, అంతరంగంలో పాప క్షమాపణ రక్షణానందం మీరు అనుగ్రహించండి. ముందుకెళ్తున్నాం, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. మారుచున్న లోకములో దారి తెలియని దుస్థితిలో, మారుచున్న లోకములో దారి తెలియని దుస్థితిలో, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారి, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారి, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు.
మారని దేవుడు మన యేసు మారని దేవుడు తరాలు మారి యుగాలు మారిన మారని దేవుడు మన యేసు మారని దేవుడు యేసు రక్షించును యేసు విమోచించును యేసుక్రీస్తు పరలోక రాజ్యం మార్గం యేసుప్రభు వెలుగు యేసుప్రభు జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము మీరు పాపక్షమాపణ పొందుతారు యేసుప్రభు నమ్ముకోనండి మీరు నిత్య జీవం అనుభవిస్తారు యేసుప్రభు నమ్ముకోండి పరలోకం ఇస్తాడు యేసుప్రభు నమ్ముకోండి పాపక్షమాపణ ఇస్తాడు యేసుప్రభు మానవుల పాపములకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు యేసుప్రభు మృత్యుంజయుడు యేసుప్రభు మరణమును జయించినటువంటి దేవుడు యేసుప్రభు నమ్ముకుంటే శాంతి సంతోషం సమాధానం దేవుడిస్తాడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా చేయును ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు రక్షణ పొందేదరు ప్రియులారా, దుమ్మరునందాల్లో ఉన్న ప్రజలారా, మనుషులందరికీ దేవుడు ఒక శుభవర్తమానాన్ని తీసుకొని వచ్చాడు. మనుషులందరికీ కూడా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనుషులు పాపం వల్ల వచ్చే జీతం
మరణాన్ని తెచ్చుకున్నారు. ఎందుకు ఇలాంటి మరణములో ఆవేశించింది అంటే మనుషులు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మనుషులు ఆజ్ఞను అతిక్రమించుట వలన దేవుని యొక్క వాక్యమును దేవుని మాటలను మనుషులు లెక్కబెట్టుకోకుండా దేవుని సత్యము నెరకకుండా మనుషులు పాపములలో ఉండి మరణిస్తూ ఉన్నారు కాబట్టి మనుషులు పాపములన వచ్చే జీతం మరణము అని ఎరగకుండానే ఈ లోకములో గతించిపోతున్నారు కాబట్టి పాపము అనేది మనుషులను పట్టుకుంటుంది అంతే కాదు మనుషులకు పాపము యొక్క ఫలితం ఏంటంటే మనుషులు పాపములలో నిత్యము నరకానికి అగ్నిగుండానికి వెళ్ళే భయంకరమైన బాధ ఉంది కాబట్టి ఈ పరిస్థితులన్నిటిని తప్పించడానికి ఈ లోకములో మనలను పాపము నుండి విడిపించి నీతిగా చేయడానికి ఆ నిత్య జీవం ఇవ్వడానికి దేవాది దేవుడు పరలోకములో నుండి మనుష్య కుమారుడుగా వచ్చాడు అమ్మాయ మీ ఇళ్ళల్లో క్యాలెండర్లు పెట్టుకున్నారు ఏం చెప్తున్నాయి క్యాలెండర్లు అంటే 2022వ సంవత్సరం అని మీ ఇంట్లో క్యాలెండర్లు చెప్తున్నాయి ఆ క్యాలెండర్లో ఏముంది విన్నారా చూసారా ఎప్పుడన్నా ఆ క్యాలెండర్లో క్రీస్తు శకము అని ఉంది నీ ఉండేది క్రీస్తు శకములో ఉన్నావు నీవు ఈ లోకములో క్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితం రక్షకుడుగా పుట్టాడు నీ పాపములన్నీ ఆయన శిలువ మీద మోశాడు కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టారు ముఖం మీద ఉమ్మి వేశారు మనందరి పాపపు శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు అమ్మాయ్యా యేసుప్రభు అంటే అది మతము కాదు యేసుప్రభు అంటే పరలోకానికి మార్గము కాబట్టి యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ పాపములకు పరిహారం దొరుకుతుంది మీ ఆత్మకు నెమ్మది దొరుకుతుంది ఈ లోకం వదిలిన దేవునితో ఉంటావు ఆ గొప్ప భాగ్యం నీకు రావాలి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిత్యజీవం ఇస్తాడు యేసుక్రీస్తు మనందరి దోషముల కొరకై ప్రాణమును దారబోశాడు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రభు యేసుక్రీస్తును నమ్మండి మీ ఆత్మకు సమాధానం యేసుక్రీస్తును నమ్మండి నిత్యజీవం ప్రభు యేసుక్రీస్తును నమ్మండి మోక్ష రాజ్యం యేసుక్రీస్తును నమ్మండి ఆ నిత్య లోకం పరలోక రాజ్యం మీరు స్వతంత్రించుకోగలరు కాబట్టి మరొక తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి రండి దేవుని వాక్యం వినండి మా అడ్రస్ ఉంది వాక్యం చదువుకోండి ఆ మోక్ష రాజ్యమునకు పరలోకానికి అర్హులుగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాం పాపము నుండి పరిశుద్ధతలోనికి రావటానికి యేసు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడూ పరలోక రాజ్యములో ప్రవేశించలేడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందుదురు ప్రార్థన చేస్తాం ప్రేమిని తండ్రి మనుషులందరూ రక్షణ పొందాలని ఉద్దేశం ప్రభువా మనుషుల పాపముల కొరకు శిలువలో ప్రాణం పెట్టావు రక్తం కార్చావు మనుషుల శిక్షను మోసావు అయితే ప్రజలు నీ సత్యం ఎరగక్క జీవిస్తున్న కారణమున సువార్తను వారి దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటుండగా వారి హృదయములను తెరిచి వారు పాపములు ఒప్పుకొని వారు పరిశుద్ధులై నీతిమంతులై నిత్యరాజ్యమునకు వారసులగునట్లు అంగీకరించండి వారిని క్షమించండి వారి పాపములు కడగండి ఇచ్చే పత్రికలు పుస్తకాలు దీవించండి చేసు వార్తను ఆశీర్వదించండి నీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. చెప్పండి రాజుల రాజైన యేసు ప్రభునకే ప్రభువుల ప్రభువైన యేసు ప్రభునకే హల్లెలూయా. నమ్మము యేసుని నేడే నెమ్మది నందెదము నిజమో నమ్మము యేసుని నేడే నెమ్మది నం
ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచుంటున్నారు. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి వద్దకు చేరారని యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచుంటున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఎందు విశ్వాసినట్లు ఆయనను అనగా తన కుమారుని అనుగ్రహించినని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచుంటున్నారు. నా మాట విని నన్ను పంపిన వాడు ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములలోని జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రభునేశ్వరందు విశ్వాసం ఉంచు అమ్మ అక్క, ప్రభునేశ్వరందు విశ్వాసం ఉంచు అయ్యా, విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణను పాప క్షమాపణను పొందెదరు. రమ్మను చున్నాడేసు ప్రభు రయ్యము నరారండి, ఇలా చూచున్నాడు ప్రియమార ఉదము నరారండి, చుచున్నాడు ప్రియమార ఉదము నరారండి, ప్రయాస భారం మోసి పరితపమందు వారికి, ప్రయాస భారం మోసి పరితపమందు వారికి ప్రశాంతి మూలం ఏసే శిరజీవనం, ఏసే ప్రశాంతి మూలం ఏసే శిరజీవనం, తమ్మను చున్న యేసు ప్రభు అయ్యము నరారండి, ఇలా చూచున్నాడు ప్రియమార ఉదము నరారండి, ఇలా చూచున్నాడు ప్రియమార ఉదము నరారండి.
కొలేచిందాకుదావన్ యేసు మసీకి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇదే కాలమున వందనములు చెల్లిస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెల్లిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మరి ఈ లోకాన్ని ప్రేమించటకై ప్రభువైన యేసుక్రీస్తులు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఈ లోకంలో మరి దేవుని ప్రేమించలేరు. మరి మానవులమైన నిన్ను నన్ను ప్రేమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. మరి నీ యొద్ద మరి నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, మరి ఎవరైనా నీ దగ్గర మరి ఆస్తి, మరి నిన్ను బట్టి కాదు కానీ నీ ఇద్దరున్న ఆస్తిని బట్టి మరి నిన్ను ప్రేమిస్తారు. నీ స్నేహితులు ప్రేమిస్తారు, అన్నదమ్ములు ప్రేమిస్తారు, అక్కచెల్లెలు ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు. మరి నీ ఇద్దరు ఏం లేనప్పుడు నిన్ను ఎవరు ప్రేమించలేరు. మరి మానవుని ప్రేమ అలాంటిది, మరి దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మరి నీవు ఎలాంటి వాడవైనను, నీ దగ్గర ధనమున్నను, మరి డబ్బు లేకున్నాను, మరి ఏది లేకున్నాను నిన్ను ప్రేమించేవాడు ఆయన. మరి మానవుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ లోకంలో మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. మరి జాతి భేదమని, రంగు భేదమని, మరి కులమని, మతమని, మరి పెద్దలని, చిన్నలని, మరి తెలంగాణ అని, మరి ఆంధ్రప్రదేశ్ అని, మరి కర్ణాటక, తమిళనాడు, ఎన్నో ప్రాంతాలను బట్టి భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మానవునికి మరి ఎలాంటి భేదం లేదు. మరి పిల్లలు మొదలుకొని మరి పెద్దలు, వృద్ధులు, మరి యవనులు, ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి పాపం నిమిత్తము మరి పాపం పోవాలని మానవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, మరి పాపం పోవాలని ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. కానీ అలాంటి మరి దాన కార్యములు, మరి ధన కార్యములు, మరి వస్త్రధాన్యములు మరి ఏం చేసినానో నీ పాపం పోదు. మరి నీ పాపం నా పాపం తీసివేటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినారు. మరి మానవుడు మరి రెండు ఆత్మలు కలిగి ఉన్నాడు, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. మరి మానవుడు పాపం వల్ల మరి అనేక సమస్యలు ఉన్నాడు, మరి వ్యాధిలో ఉన్నాడు. పాపం చేత నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. మరి నేను నీ పాపం తీసివేయటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి నీకు నెమ్మది ఇవ్వడానికి, మరి నీ పాపం తీసివేయడానికి, నీ వ్యాధి తొలగించడానికి, నీకు సమాధానము మరి సంతోషం కలిగేటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి నీవు ఏ పాపంలో ఉన్నావో, మరి సమాధానం లేని జీవితంలో ఉన్నావో, సంతోషం లేకున్నావో, అలాంటి సంతోషం సమాధానం ఇచ్చుటకై ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. మరి నీ పాపం పోవాలంటే మరి నీవు పాపము చేత పాపము ఒప్పుకొనక మరణిస్తే నీవు నిత్య నరకాగ్నిలో మరి ఎల్లవేళలా కాలుతూ ఉండాలి. మరి నీ పాపము ఒప్పుకొని నీవు రక్షణ పొందినట్లయితే మరి ఆయన నిన్ను పరలోక రాజ్యంగా నిన్ను వారసునిగా చేస్తాడు. మరి నీ పాపం నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి 33 సంవత్సరములు ఆయన ఈ లోకములో మరి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు భరించినాడు. ఆయన సొగుసైన వాడు, స్వరూపాన్ని కోల్పోయినాడు. ఆయన దేహం అంతా రక్తం ముద్దగా మార్చుకున్నాడు. మరి శిలవ కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. మరి ముఖం పైన ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డము లాగించుకున్నాడు. మరి ఆయన స్వరూపాన్ని, సొగుసును మరి మార్చుకున్నాడు. మరి నీ కొరకు, నీ పాపం నిమిత్తము మరి ఆయన ఎన్నో శ్రమలు, కష్టాలు భరించినాడు. మరి నీ పాపం పోగొట్టుటకై నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చాలని ఆయన ఒక చిత్తము, ఒక నీ పైన ఒక నిరీక్షణ, సంతోషం కలిగి ఉండుటకై ఆయన పాపమును మరి ఆయన నీ పాపము నా పాపం తీసివేయటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈ లోకంలో ఎన్నో వ్యాధులు ఉన్నాయి,
తెగులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మరి వాటిని అన్నింటిలో నుండి కూడా మరి నిన్ను విడిపించినాడు. ఎంతో మంది నీకంటే గొప్పవారు, నాకంటే గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, మేధావులు, జ్ఞానవంతులు, ఎంతో మంది కరోనా వ్యాధి వచ్చి మరణించిన వారు అనేకులు ఉన్నారు. మరి నీవు నేను ఇలాను బ్రతుకున్నామంటే మరి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నీవు నేను బ్రతుకున్నాము. మరి ప్రేమైన సహోదరు సహోదరుడా, మరి మరి నీవు ఏ విధంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మరి ఈ యొక్క దేవుని మాటలు నీవు విశ్వసించి ప్రభుని యేసుక్రీస్తును నమ్మిన ఎడల నీవు నిత్యరాజ్యము మరి పరలోక రాజ్యంలో ఉంటావు, నరకం నుండి తప్పింపబడతావు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటివాణ్ణి గొప్ప ఆత్మ రక్షణ పొందుదురు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించేందుకై మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఈ గ్రామంలో మీ రాజసువార్తను ప్రకటింపబడుచుండగా తండ్రి మీరే నీరు కట్టి ఫలింపజేస్తూ రమ్మని వేడుకొంచున్నాం. మీ దాసుని ద్వారా బలహీనంగా విత్తబడిన వాక్యాన్ని బలపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం. వినవారిలో మీ కార్యాన్ని జరిగించు, ముందుకు వెళ్తున్నాం మీ తోడు కాపుదల భద్రత మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభుడు ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రమ్మను చున్నాడే సుప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి. భయంకర పాపము నందు బ్రహ్మతో నిలిచెదవా, భయంకర పాపము తందు బ్రహ్మతో నిలిచెదవా, పాపము విడచి యేసు శాంతిని మది కోరవా, పాపము విడచి యేసు శాంతిని మది కోరవా. రమ్మనుచున్న యేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి. అనుకూల సమయం నందు నీ మరణాలకిచో, అనుకూల సమయం నందు నీ మరణాలకిచు, రక్షణ దినమిది రక్షణమే ప్రార్థించుము, రక్షణ దినమిది రక్షణమే ప్రార్థించుము. మనచున్న యేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి. చిందకుదవన్ యేసు మసీకి, రాజుల రాజైన యేసు ప్రభునకు హల్లెలూయా.
హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏ దురక్షణ ఏ నామమున ఏ దుపాపరి మోచన ఏదు పాపనా యేసు నామం మరించగానే మనసు మారి రోతన మగును యేసు నామం మరించగానే మనసు మారి రోతన మగును పేదమేమి పేదవారికి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున బోలేచిందా కుదవన్ యేసు మసీకి హల్లెలూయా. యేసు నామములో నిత్య జీవం శాశ్వతానం దా నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానం దా నిత్య శాంతి యేసు నామములో పాప శోధి యేసు నామం పాపశోధి విశ్వసించిన సో సమృద్ధి విశ్వసించిన సో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున యేసు రక్తం ప్రతి పాపము కడిగి పవిత్రపరచును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాపముల చేత మరణం అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందడని యేసు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ఏ చెప్పినో నేనే మార్గము సత్యము జీవం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, మీరును మీ ఇంటి వారు ఆత్మరక్షణ మోక్ష భాగ్యం పొందుదురు. యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము. యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము. సోదర సోదరి తమ్ము నీ జీవితము మారిపోను. సోదర సోదరి తమ్మో నీ జీవితము మారిపోను. దీన మనసు దొరంబు కరుణుడవై నీవు. దీన మనసు దొరంబు కరుణుడవై యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు. యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం దొమ్మనందాల్లో ఉన్న ప్రజలను ప్రేమించి ఈ యొక్క దైవ వాక్యాన్ని మీ మధ్యకు తీసుకుని వచ్చుంటున్నాం. ఇది
ఏదో మతానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో మేము రాలేదు. ఏదైనా ఎవరైనా ఇస్తారనే ఆలోచనలు మాకు లేవు. మేము ఒకటే ఆశించి మీ కొరకు ప్రార్థించి మేము ఈ మధ్యకు వచ్చాం. అదేమిటంటే మనందరము మనుషులము పాపములో పుట్టినాము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకనగా దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తా ఉంది. అమ్మాయ్యా మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నాం, దేవుని మహిమను పోగొట్టుకున్నాం. మరి తిరిగి దేవుని మహిమ ఎలాగొస్తుంది? మనకు మిద్దెలు గడుచుకుంటే లేకపోతే ప్రయాసపడితే ఈ లోకంలో ఏదైనా సంపాదించుకుంటే మనకు ఈ యొక్క దేవుని యొక్క మహిమ వస్తుందా అంటే అలాగున భౌతికమైన వాటి ద్వారా దేవుని మహిమ మనకు రాదు. దేవుని మహిమ రావాలి అంటే ఒకటే దేవుడు కోరుకుంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మన పాపముల కొరకై ఆయనే ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయనే మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తమయ్యాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మన శిక్ష ఆయన భరించాడు, మన దోషములను ఆయన భరించాడు, మన కాళ్ళ చేతుల్లో కొట్టాల్సిన మేకులు ఆయన కొట్టించుకున్నాడు, మన ముఖం మీద వేయాల్సిన ఉమ్మిని ఆయన వేయించుకున్నాడు, మనందరి దోషముల శిక్ష యేసుప్రభు వారు భరించినాడు. ఆయన ఇదిగో నా రక్తం అనేకుల పాపక్షమాపణ కొరకు చిందించిన నిబంధన రక్తము అని యేసుప్రభు వారు రక్తంగా వచ్చాడు. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. అమ్మాయ్యా యేసుప్రభు అంటే ఆయన లోకరక్షకుడు, యేసు అంటే మన పాపములకు పరిహారకుడు, యేసుప్రభు అంటే మన దోషములను భరించినవాడు, యేసుప్రభు అంటే ఎవరో కాదు నీ పాపములన్నింటినీ సిలువలో మోసాడు, నీ కొరకు రక్తము చిందించాడు, నీ పాపభారం అంతా మోసుకొని పోయాడు. ఆయనే నిజమైన దేవుడు, కాబట్టి మన పాపం భరించాడు. ఆయన నిత్య జీవం ఇవ్వటానికే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అయ్యాడు. నేను కూడా రాజుల కుటుంబంలో పుట్టాను, అనేక పూజలు పురస్కారాల్లో చేశాను, ఎన్నో భక్తి కార్యములలో మునిగి తేలాను, అయితే ఎక్కడా నెమ్మది లేదు. నిజమైన దేవుడు నాకు కనబడితేనే ఆయన నమ్ముతాను అని చెప్పాను. 1981 ఫిబ్రవరి 17 యేసుప్రభు దర్శనమిచ్చాడు. ఆయన నా హృదయాన్ని తెరిచాడు. నా పాపములు ఒప్పుకొనగానే గొప్ప నెమ్మది దొరికింది. పిల్లరా ఈ నెమ్మది యేసుక్రీస్తులో నాకు దొరికింది. నేను చెప్పగలను చనిపోయినా దేవునితో ఉంటానన్న ధైర్యం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపమును కడుగును. యేసుప్రభు రక్తం ప్రతి పాపమును కడిగింది. నేను నీతిమంతునిగా చేయబడ్డానని చెప్పగలను. వీడా నేను చనిపోయినా దేవునితో ఉంటానని చెప్పగలను. నీవి లోకములో కళ్ళు మూస్తే చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపములో ఉండి చనిపోతే నిత్య నరకం అగ్నిగుండం ఉంది, అక్కడికి మనం వెళ్ళకూడదు. కాబట్టే మిమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్నం మీ దగ్గరికి ఈ సువార్తను తీసుకుని వచ్చినాం. యేసుప్రభు లోకరక్షకుడు, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన మతాలను స్థాపించడానికి రాలేదు కానీ పరలోకానికి నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ మార్గమైన యేసుక్రీస్తును నమ్ము, నీవు రక్షణ పొందుతావు. నీ ఇంట్లో క్యాలెండర్లు పెట్టుకున్నావు, ఆ క్యాలెండర్ చెప్తుంది క్రీస్తు శకము అని. నీవు క్రీస్తు శకములో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. యేసుప్రభు వారు ఈ లోకానికి 2022 సంవత్సరాల క్రితం రక్షకుడుగా ఉన్నాడు. మన పాపపు శిక్ష ఆయన భరించడానికి వచ్చాడు, మన దోషములను మోయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపములకు పరిహారకుడు, మన ఆత్మకు నెమ్మదిచ్చే దేవుడు, మనం చనిపోతే మోక్షాన్ని ఇచ్చే దేవుడు, పరలోకానికి చేర్చడానికి ఆయన ఒక్కడే మార్గం సత్యం జీవం. ఆ ప్రియప్రభుని నమ్మండి, నీవు నీ ఇంటి వారు రక్షణ ఉంటారు. ప్రియప్రభుని చేర్చుకోండి, గొప్ప ఆత్మకు నెమ్మది సమాధానం దొరుకుతుంది.
ప్రభుని యేసునందు శ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రార్థన చేస్తాం. ప్రేమిని తండ్రి, నీ విశ్వాస్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాం. తమ నంద్యాలలో ఉన్న నీ ప్రజల కొరకై ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రార్థన ఆలకించి అనేకులకు రక్షణ భాగ్యం దయచేయండి. వారి పాపములను క్షమించండి. వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టినావన్న సత్యం విన్నారు. వారు నిత్య జీవం పొందటానికి సహాయపడండి. వారు నశించిపోయే మార్గం తప్పించుకొని మోక్షరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయండి. ఈ కొద్ది మాటలు ఇచ్చే పత్రికలు ఆశీర్వదించండి. సత్యమైన దేవుణ్ణి ఎరిగి నిత్య జీవం పొంది ఆ నిత్యమైన రాజ్యములో వారు ప్రవేశం పొందటానికి అంగీకరించండి. వారి పాపములకు పరిహార కొడవు నీవే నెరుగుటకు వారికి ఒప్పించండి. ఆత్మలో రక్షణ వెలుగు దయచేయండి. నీకే మహిమ తెచ్చుకోండి. ముందుకెళ్తుండగా తోడుగా ఉండండి. రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. బలో జిందా కుదావన్ యేసు మసీహికి, రాజాది రాజైన యేసు ప్రభువుకే, పాపుల రక్షకుడైన యేసు ప్రభువుకే, నమ్మిన వారికి నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభువుకే, రారాజు గారు ఆబోవుచున్న యేసు ప్రభునకే, దమ్మనందాల ప్రజలు ప్రేమించి ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకే హల్లెలూయా. అప్రియ స్నేహితులారా, మీరు ఇంకా ఎక్కువగా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే మైలవరంలో నార్జంపల్లి రోడ్లో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం 9:30 అక్కడ దేవుని యొక్క ఆరాధన ఆయా సమయములలో ప్రార్థన జరుగుతుంటున్నది. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి, దేవుని వాక్యం వినండి, ఆత్మక్షేమ మేలులు పొందండి. గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు కాచి పిలచుతున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు కాచి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతి మంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతి మంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీ తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? బోలే జిందా కుదావన్ యేసు మసీహికి హల్లెలూయా. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినక మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. బూది గ్రంథములని వాస్తులారా, నా వైపు చొచ్చి రక్షణ పొందుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము చూసున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఎలాగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. పాపం చే ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది.
ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము. అప్పుడు నీవును నీటి వారును గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుదురు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, లేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, లేదనెందుకు? ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియును నీకు తెలియనా? ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియును నీకు తెలియనా? చనికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? గొప్ప రక్షణి నిన్ను పిలచెను, ఒప్పుకొను పాపముల హృదయమందున. గొప్ప రక్షణి నిన్ను పిలచెను, ఒప్పుకొను పాపముల హృదయమందున. తప్పకుండా తానే నిన్ క్షమించును, తప్పకుండా తానే నిన్ క్షమించును. ఎప్పుడే కడుగుతన్న రక్తమందున, ఎప్పుడే కడుగుతన్న రక్తమందున. కనికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? కనికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? జై బోలో యేసు మసీహకి, హల్లెలూయా. హలో హలో, ఇది కూడా పెట్టు, ఈ పక్క సైడ్ కూడా పెట్టు. హలో, ముందుకు పోయినాలే. పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే. ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు 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 రక్తమే జయము, సిలువ రక్తమే జయము. కట్టుకున్న భార్య నీ కై కుప్పల కూలిన, కన్న బిడ్డల మీరు చేరులై పారిన. కట్టుకున్న భార్య నీ కై కుప్పల కూలిన, కన్న బిడ్డల మీరు చేరులై పారిన. అన్నదమ్ములు నీ కై అలమతించిన, అలమతించిన బంధుములు నీకై అలమటించిన, అలమటించిన బంధువులంతా బ్రతి మాలిన ఆత్మీయులే అడ్డగించిన. ఏ నాటికై కాయము కాయమగుటే కాయము, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము,
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఆకరిలు ఉన్నా మాకరుకారులన్ని ఉన్నా పొలాలన్ని ఉన్నా ఇల్ల స్థలాలన్ని కొన్నా ఆకరిలు ఉన్నా మాకరుకారులన్ని ఉన్నా పొలాలన్ని ఉన్నా ఇల్ల స్థలాలన్ని కొన్నా అందగాడి వైనా ఆటగాడి వైనా అందని మాటగాడి వైనా సిపాయి అయినా కిపకారి వైనా భికారి వైనా ఏకాకి వైనా ఏ నాటికై ఏ కాయము మాయమగు ఏ కాయము ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 ప్రేమగల దేవుడు ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రభువైన యేసు అనేకుల పాపముల నిమిత్తమై ఆయన నిన్ను నా నిమిత్తమై ప్రాణం పెట్టినవాడు నీ నా దోషముల నిమిత్తమై ఆయన మరణించినవాడు అట్టి దేవుడు నా పాప దోషములు పరిహరించుటకు మరి సిలువలో మరణించబడతా వచ్చాడు మన చేతులతో చేసిన గాయములను బట్టి ఆయన చేతులలో మేకులు కొట్టబడతా వచ్చాయి మన తలలో మేకులు కొట్టిన దాన్ని బట్టి మన తలతో చేసిన పాపమును బట్టి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది మన కాళ్ళతో చేసిన పాపమును బట్టి ఆయన కాళ్ళలో మేకులు దిగగొట్టబడతా వచ్చాయి మన హృదయంతో చేసిన ఆలోచనలు బట్టి ఆయన పక్కల బల్లెంపు పోటు పొడవబడతా వచ్చింది ఓ అయ్యా అమ్మ అప్పుడు ప్రభుని ఎరుగక మునుపు నేను కూడా ఇష్టానుసారముగా జీవించినప్పుడు హృదయంలో నెమ్మది లేక సమాధానము లేక ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చిన నేను ప్రభు మరి నశించిపోతున్న నా నిమిత్తమై ఆయన వచ్చినట్లు ఆయన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగ ఒక మాట రాయబడింది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను అని మరి నశించిపోతున్న మానవుని కొరకు ఆయన వచ్చినట్లు జ్ఞాపకం చేయబడతా వచ్చింది ఎందుకంటే నేను మరణిస్తే నిత్య నాశనానికి వెళ్తానని ప్రభు మా వాక్యం ద్వారా మాట్లాడటం ద్వారా నిజమే కదా మరి పాపం అనగా మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తోంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మరి పాపమును బట్టి మరణము అట్టి మరణము నుండి విడిపించగల వాడు ఎవడును లేడు అట్టి మరణమునకు పాత్రుడైన వాడిని విడిపించుటకు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగూ సెలవిస్తబడతా ఉంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము అనగా స్వర్గరాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని నమ్మిక ఉంచితే చాలు నువ్వు నేను చేయాల్సిన అవసరం లేదు కేవలము యేసు ప్రభువ నేను పాపిని నీ రక్తం చేసి నన్ను కడుగుమని అడిగితే చాలు సూక్ష్మంలో మోక్షం ప్రభు మన పాపములను మనం ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుండి నన్ను మనలను కడిగి పవిత్రునిగా చేసేవాడుగా ఉన్నాడు అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేస్తుంది అలాగే నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పుడు నా హృదయంలో నెమ్మది సమాధానం సంతోషం అనేది వచ్చింది అందుకే నేడు నా కుటుంబం అంతా ఎంతో సంతోషముగా ఉంది మమ్మల్ని చూసిన వారు ప్రభుని నమ్ముకున్నారు అందుకే దేవుడు వారిని ఆశీర్వదించినాడని అనేకులు చెప్పుకొనుచున్నారు కారణము ఇది నమ్ము నేను నమ్మిన నా ప్రభు నన్ను
పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, అట్టి నిత్య నాశనము నుండి. ఒక దినం ఈ లోకం విడిస్తే పరలోకములో ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ నాకు ఉంది. ఓ అయ్యమ్మ, ఇట్టి నిరీక్షణ నీకు కావాలంటే కేవలము ప్రభుయందు మాత్రమే. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు ఇలా సెలవిచ్చబడుతోంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము అనగా స్వర్గరాజ్యము సమీపించున్నది. కాబట్టి ఈ మాటలు వినుచున్న నీవు ప్రభువును అంగీకరిస్తే చాలు, సూక్ష్మంలో మోక్షం. ప్రభు ఎందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ మోక్ష భాగ్యం పొందేదారు. ఇదే రక్షణ సువార్త. పరలోకపు తండ్రి, యేసుప్రభు నామమున వందనములు. చెప్పన్న మాటలు దీవించి ఆశీర్వదించండి, నిరుగటి ఫలింపచేయండి. ముందుకెళ్తున్నాం, మీ సన్నిధి మాతో కూడా ఉంచు. యేసుప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బోలే జిందా ఖుదావన్ యేసు మసీహికి, రాజుల రాజైన యేసు ప్రభునకు, ఇంతవరకు తోడై నడిపించిన యేసు ప్రభునకు హల్లెలూయా. ఖుదావన్ యేసు మసీహికి, రాజుల రాజైన యేసు ప్రభునకు హల్లెలూయా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖము చూడు, రూపము పోయగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు, నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు పిలుపును వినుము, ఏడేరమ్ము యేసుని యొద్దకు. ప్రభు పిలుపును వినుము, ఏడేరమ్ము యేసుని యొద్దకు. ఈ పాపములకు ప్రభు నిన్ను క్షమించును, నీ పాపములోపు ప్రభు నిన్ను క్షమించు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై
కై చిందెనుగా ప్రభు చేతులు చూడు కాళ్ళను చూడు శీలలు కోటిరి ప్రభు చేతులు చూడు కాళ్ళను చూడు శీలలు కోటిరి ప్రభు రక్తము అంతయును రాక్తము అంతయును నీ కొరకై కాచెనుగా పోండి మీరు సిస్టర్స్ దిగిన వెంటనే ఇద్దరిద్దరు మీరు గిన్నెలకు వెళ్ళండి వెనక నుంచి పంచుకుంటారండి కొంతమంది ముందుకు వెళ్ళండి ఇద్దరిద్దరు పోండి బలో చిందా కుదాబంది సుమశీఖే పాపల రక్షకుడిని యేసు ప్రభునకే లోక రక్షకుడిని యేసు ప్రభునకే ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఇది అంతా గాలి మూట ఇది మనసుకు పట్టని మాట ఇది అంతా గాలి మూట ఇది మనసుకు పట్టని మాట లోకం మనది కాదు మన తోటి ఏది రాదు లోకం మనది కాదు మన తోటి ఏది రాదు కాలమున్నా ఒక నాడు వెళ్ళాలన్నా కాలమున్నా ఒక నాడు వెళ్ళాలన్నా ఆనాడు ఉందామన్నా మనలుందా నీ ఎడురన్నా ఆనాడు ఉందామన్నా మనలుందా నీ ఎడురన్నా ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఇది అంతా గాలి మూట ఇది మనసుకు బట్టని మాట ఇది అంతా గాలి మూట ఇది మనసుకు బట్టని మాట ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు మన తనువే నీటి బుడగా అది మలచిన మట్టి బొమ్మ మన తనువే నీటి బుడగా అది మలచిన మట్టి బొమ్మ మనకెన్ని ఘనతలున్నా అవి మట్టి పాలేరన్నా మనకెన్ని ఘనతలున్నా అవి మట్టి పాలేరన్నా ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు ఈ లోకం మనది కాదు మన తోటి ఏది రాదు పేపరాల్లో ఉండే గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ప్రేమ వార్తను వినాలని ప్రభువు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, భూలోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి చూడాలా, దేవుణ్ణి చేరాలా, దేవునితో ఉండాలని మన మనుషులందరం కూడా ఆ రీతిలుగా ఎన్నో భక్తి కార్యాలు చేస్తూ ఉన్నాం. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎటువంటి భేదం లేకుండా అందరూ కూడా దేవుని చేరాలా, దేవుని చూడాలని దేవుని కొరకు ఎన్నెన్నో తీర్థయాత్రలు, మరి దాన ధర్మాలు, మరి అన్నదానాలు, వస్త్రదానాలు కూడా చేస్తూ ఉన్నాం. అయితే దేవుని గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రియులరా, మరి మనం దేవుని చేరాలంటే, దేవుని చూడాలంటే, దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. అయితే ప్రియులరా, మానవుని యొక్క జీవితం చూస్తే యథార్థత లేదు, నీతి లేదు, అంతా కూడా జీవితాల్లో ఎన్నో రీతిలుగా మనము భూలోకంలో జీవించే మనమందరం కూడా అబద్ధములు, మోసములు, మరి దొంగతనములు చేస్తూ మరి ఎంతగానో దేవుని చేరలేకపోతున్నాం. భూలోకంలో మనం చేసే దాన ధర్మాలు, నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి పేలికలుగా ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాంటివే. ప్రియులరా, ప్రభువైన క్రీస్తు వారు మానవులను అందు చూస్తూ వచ్చినప్పుడు అందరం కూడా చెడిపోయినామని రాయబడింది. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ కూడా త్రోవ తప్పిపోయారు, అందరూ కూడా మరి పాపం చేస్తూ ఉన్నారని రాయబడింది. పాపము చేయకుండా
మేలు చేసేవాడు నీతిమంతుడైన వారు భూలోకములు ఎవ్వరూ లేరు. కాబట్టి అందరు కూడా పాపానికి లోనైపోయినారు. కాబట్టి దావీదు రాజు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో పాపములో జన్మించినాను, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది అని రాయబడింది. కాబట్టి భూలోకములో తల్లి గర్భమును పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపాత్ముడే, జన్మ పాపి, తర్వాత కర్మ పాపి. జన్మ కర్మ పాపాలు పోగొట్టుకోవడానికి మానవులు మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే పాపం పోవడం లేదు. కాబట్టి కారణం ఎందుకంటే పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపమును విడిపించడానికి ఈ లోకంలో ఎవరు కూడా ఆయన మరి ఏ మార్గం లేదు. పాపం పోగొట్టుకోవడానికి ఒకటే ఒకటి మార్గం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మన యొక్క పాపాలు క్షమించగలదు. ప్రియులారా, యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు ఆయన చెలవిస్తూ వచ్చినాడు, పాపములు క్షమించుటకు భూలోకంలో ఎవరికి అధికారం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం లేని దేవుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. యేసు ప్రభువారు 33 సంవత్సరాలు భూలోకంలో జీవిస్తూ వచ్చినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడని యేసు ప్రభువారు సవాల్ చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. అయితే ఈ లోకంలో మనమందరము చేసిన పాపముల కొరకై శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన కాళ్ళ చేతుల్లో చీలలు కొట్టబడినాయి, తలలో ముళ్ళ కీరీటం, ప్రియుడా పక్కలో బల్లెపోటులు. ఎవరి కొరకంటే ప్రియులరా, మనం చేసిన పాపాల కొరకై. మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన ఆ యొక్క నిందలన్నీ కూడా యేసు ప్రభువారు ప్రేమతో భరించినాడు, ఆ శిక్ష అనుభవిస్తూ వచ్చినాడు. ప్రియులరా, గమనించిన అమ్మ, యేసు ప్రభువారు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దానికి సాదృశ్యంగా తన ప్రాణమును సిలువలో ధారపోస్తూ వచ్చినాడు, చనిపోయి తిరిగి సమాధి చేయబడి 3వ దినం లేస్తూ వచ్చినాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అని యేసు ప్రభువారు తన సిలువలో రక్తమంతా కూడా ధారపోస్తూ వచ్చినాడు. ప్రియుడా, వేపరాల్లో ఉన్న గ్రామ ప్రజలారా, యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రపరుస్తుంది. ఏ భేదము లేదు, కులము, జాతి, రంగు, ప్రాంతము, లింగ భేదము, కుంటి గుడ్డి అనే భేదం లేదు, ధనవంతుడు దరిద్రుడు అనే భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి మరి నిత్య నరకానికి పాత్రులమవుతాం, తోచాము. అయితే దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవము. ప్రియులరా, యేసు ప్రభువు విశ్వాసించడం ద్వారా మన పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభువు సమాధానకర్తైన దేవుడు, శాంతి ఇచ్చే దేవుడు. ప్రియులరా, మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం, యేసు ప్రభువు విశ్వాసించడం ద్వారా మీ పాపములు క్షమించబడతాయి, నిత్య సమాధానము, సంతోషం. యేసు ప్రభువుకు తప్ప ఈ లోకంలో పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభువు చెలవిస్తాచి, నేనే మార్గము, సత్యం, జీవము, నా ద్వారా తప్ప ఎవరను పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని యేసు ప్రభువు చెలవిస్తా ఉన్న ప్రియరా, ప్రభునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారిను గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రేమల తండ్రి, ఈ గ్రామంలోని వాక్యం అందించే కృపనిచ్చినందుకు వందనాలు. ఏ బిడ్డలైతే వాక్యం విని పత్రికలు తీసుకున్నారో, రక్షణ కార్యమును జరిగించినారని విశ్వాసంతో ప్రార్థిస్తూ ముందుకెళ్తుండగా తోడుకుండమని యేసు ప్రభునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఎక్కండి రా, ప్రభాకర్ సోమయ్యన్న పాటలు పాడండి.
యేసుక్రీస్తు ప్రభువులో నిజమైనటువంటి ఆనందం, యేసుక్రీస్తు ప్రభువులో నిజమైనటువంటి సంతోషం. ఈ సంతోషం ఈ ఆనందం కావాలంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అయ్యమ్మా వారి యొక్క హృదయంలో గొప్ప నెమ్మది పొందగలరు. బైబిల్ సెలవిస్తా ఉంది ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, మార్గములో నిలుచుండి మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి. యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు ఎప్పుడైతే అలా నడుచుకుంటామో అప్పుడు నెమ్మది మనుషులకి శాంతి సంతోషం ఉందని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తా ఉంటుంది. ప్రియ సోదర సోదరి అయ్యమ్మ ఈ లోకంలో మనుషులకి ఎక్కడ కూడా నెమ్మది శాంతి సంతోషం లేదు. అయితే యేసు క్రీస్తు ప్రభువులోనే నిజమైనటువంటి సంతోషం, యేసు క్రీస్తు ప్రభువులోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. ఈ ఆనందం కావాలంటే నేడే ప్రభు యేసు క్రీస్తు విశ్వాసపరచు. యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించలేని నీవు అడిగినట్టయితే యేసు క్రీస్తు ప్రభువారి నీ పాపాలు ఉంది. పాపములు క్షమించడానికి భూమి మీద అధికారం కలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు ఎవరయ్యంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అయ్యమ్మ నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరి కొరకై సిలువులో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం వస్తారో వారి హృదయంలో గొప్ప నెమ్మది, శాంతి, సంతోషం, ఆనందం పొందగలరు. ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచము మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, మోక్షభాగ్యం, పరలోక రాజ్యం పొందెదరు. ఇంకా మీరు అధికంగా తెలుసుకోగలనట్లయితే మీకు సమీపంలోనే అయ్యమ్మ మరి మైలవారంలో ఎప్పుడూ ప్రార్థన మందిరం కలదు. ప్రతి ఆదివారం 9:30 ఆరాధన జరుగుతుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి, ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాం. ప్రేమ నమ్ముకున్న పరలోకమున్న మా తండ్రి, మా గొప్ప రక్షక, నేను ఉదయ కాలం నుండి తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. ఈ గ్రామానికి చేరి తండ్రి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినావు తండ్రి. నేను నీరు గట్టి పలింపు చేయమని మా ప్రభుడు మా రచకుడు యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సోదరా, శాంతి లేక నీవు ఎంత కాలం తిరిగెదవు, వినుము వినుము సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సోదరా, ప్రభు మాట వినుము, నిత్య జీవం నీచున్ ప్రభు ప్రభు జీవమునకు నడిపించు, జీవమునకు నడిపించు. వినుము 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 సుతారా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను. వినుము 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 సుతారా, శాంతి లేక నీవు ఎంత కాలము తిరిగెదవు, శాంతి లేక నీవు ఎంత కాలము తిరిగెదవు, శాంతి
యేసు ప్రభువే ఆ యేసు ప్రభువే వినుము 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 సోదరా ప్రభు యేసు మాటను ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా బోలే జిందా కుందావా యేసు మసీహే హల్లెలూయా ప్రేమగల రక్షకుడు లోక రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ ఉదయ కాలంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. దేవుని యొక్క వాక్యములు ఇలా రాయబడింది, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ లోకంలో నువ్వు ప్రయాసపడి డబ్బు సంపాదిస్తూ ఉంటున్నావు, మంచిదే. అయితే ఆ ప్రయాసము ద్వారా వచ్చిన డబ్బును దేని కొరకై నువ్వు ఖర్చు పెడుతుంటున్నావో ఒకసారి ఆలోచించు. అయ్యలారా అమ్మలారా, మానవుడు తల్లి గర్భములో నుండి పాపములో జన్మించినాడు, పాపములో జీవించగలుగుతున్నాడు, పాపమును తింటున్నాడు, పాపమును త్రాగుతుంటున్నాడు. ఒక గొప్ప రాజు నా తల్లి గర్భములో నుండి నేను పాపములో జన్మించినానని చెప్పగలుగుతుంటున్నాడు. మానవుని జన్మ పాపపు జన్మ, మానవుని జీవితము పాపపు జీవితము. పాపం అంటే ఏమిటో నువ్వు అనుకొనుచున్నావు కదా. మానవుని జన్మనే పాపం, జన్మనా పాపి కర్మనా పాపి. కాబట్టి మానవుడు జన్మ కర్మ పాపములు కలిగిన వాడుగా ఈ లోకములో జీవించగలుగుతున్నాడు. ఈ లోకములో త్రాగుడు ఒక పాపం, జూదము ఒక పాపం, వ్యభిచారం ఒక పాపం, దొంగతనం ఒక పాపం, అబద్ధములు ఒక పాపం, మోసము ఒక పాపం. దేవుడు ఏదైతే మానవుని చేయొద్దని చెప్పగలుగుతున్నాడో దాన్ని చేయడమే, ఏదైతే తినద్దని చెప్పగలుగుతుంటున్నాడో తినడమే పాపం. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయ్యలారా, పాపము ద్వారా మానవునికి మరణం వస్తూ ఉంది. మానవుడు చనిపోయిన తర్వాత రెండు స్థలాలకి వెళ్ళాలి. నాయన, ఎప్పుడైనా ఎరిగినావా? ఒకటి స్వర్గం, పరలోకం, రెండు నరకం, అగ్నిగుండం. ఎవరు నరకానికి వెళుతారు, ఎవరు అగ్నిగుండానికి వెళుతారంటే వేమన ఒక పద్యము చెప్తూ వచ్చాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ వేళ విశ్వధాభిరామ వినరవేమా అంటూ వచ్చాడు. మానవుడు ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారములు చేసినా అది దేవునికి అంగీకారం ఉండదు. చూడండి, మన ఇంటిలో మన యొక్క సిస్టర్స్ ఇంట్లో బాండు శుద్ధి చేయకోకుండా ఏ వంట చేసినా అది శుద్ధిగా ఉండదు. అలాగున్న మానవుని హృదయము మోసకరమైనది, మానవుని యొక్క జీవితము అపవిత్రమైనది. మనిషిని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయంలో నుండి బయలువెడలి మనుషుని అపవిత్రపరచబడినది అని రాయబడింది. మానవుడు అపవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. మానవుడు చనిపోయిన తర్వాత అపవిత్రమైన జీవితంతో ఆ యొక్క పరలోకములోకి స్వర్గములోకి వెళ్ళలేడు, నరకానికి వెళుతాడు. నరకము నుండి తప్పించి స్వర్గమునకు చేర్చుటకే యేసుప్రభు లోకానికి వచ్చాడు. యేసుప్రభు అనగానే ఇదేదో వారి దేవుడు అని అనుకుంటున్నావు, కాదు నాయన, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. చెప్పి నేను భయంకరమైన దుర్మార్గుడను, పాపిని. అయితే దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకై ఆయన కలవరి శిలువలో రక్తమును చిందించి చనిపోయి సమాజబడి తిరిగి లేచినాడు. యేసునగా రక్షకుడు సర్వమాన పాప పరిహారము కొరకై ఆయన రక్తమును చిందించినాడు కలవరి శిలువలో. ఆయన చనిపోయి సమాజబడి తిరిగి లేచినాడు. యేసుప్రభు నేను పాపినంటే చాలు,
ఆయన కలవరి యొక్క శిలువ రక్తముతో నీ పాపములు కడిగి నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వెవరైనా సరే యేసు ప్రభు నీ పాపముల కొరకై ఆయన కలవరి శిలువలో చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మ రక్షణ పొందేదరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగలిగిన దేవ, కృపగలిగిన నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మైలవరం నుంచి సువార్తకు ఈ గ్రామం నడిపించినందుకు నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యమును దీవించము, ఆశీర్వదించము. అనేక మంది మారుమనసు పొంది విశ్వాస మారుమనసు పొందుటకు వారి కృపను అనుగ్రహింపజేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ముందుకెళ్తుండగా సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రహ్మణుచున్నాడేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి. ప్రయాసభారము మోసి పరితప ముందు వారికి చేసే ప్రశాంతి మూలం, చేసే చిరజీవనము, చేసే ప్రశాంతి మూలం, చిరజీవనము. బ్రహ్మనుచున్నాడేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి. భయంకర పాపమునందు ప్రేమతో నిలచెదవా, భయంకర పాపమునందు ప్రేమతో నిలచెదవా, పాపము విడచి యేసు శాంతిని మది కోరవా, పాపము విడచి యేసు శాంతిని మది కోరవా. మనుచున్నాడేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి. అనుకూల సమయమునందు నీ మరణాలకు, అనుకూల సమయమునందు నీ మరణాలకు రాశన దినమే దాచనమే ప్రార్థించుము, రాక్షణ దినమిది దాక్షణమే ప్రార్థించుము. బ్రహ్మనుచున్నాడేసు ప్రభు దయమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా ఉదమునరారండి, పిలచుచున్నాడు ప్రియమారా అమునరారండి. బోలేదు దాకుదో యేసు మసీఖే, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు నామమున
మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నది, అపొస్తల కార్యము 2:21 ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షణ పొందును. ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ప్రభు యొక్క నామమున మోకరిల్లి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఎంత ఘోర పాపి అయినా రోగి అయినా రక్షణ స్వస్థత అనేటువంటిది కలుగుతుంది. ఇది ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి భాగ్యం. ఆ యొక్క రక్షణ మేమందరం పొందాము, మీరు కూడా పొందాలని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రేమతో ఆహ్వానిస్తూ మనం చేస్తూ ఉన్నాం. ఒక పాపి ప్రభు యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. సుంకరి అనేటువంటి వ్యక్తి, ఆయన ప్రభు యొక్క నామమున ప్రార్థన చేశాడు. దేవా, పాపిని నన్ను కరుణించుము అని పలికినాడు. ఆయన ఎప్పుడెప్పుడు ఎన్నడు ఎన్ని విధాలుగా ఎప్పటి నుండో చేసినటువంటి పాపం అంతా కూడా క్షమించినాడు. క్షమించి ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చి తన ఇంటికి పంపినాడు. నీ జీవితంలో నీవు కూడా చేసినటువంటి ప్రతి పాపమును ప్రభు యేసుక్రీస్తు వారి యొద్ద ఆయన నామములో నీవు పాప క్షమాపణ కోరితే నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు, రక్షణ కలగజేస్తూ వస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, ఆయన యొక్క నామములో నామమున పాప క్షమాపణ ఉందని. అందుకే పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను ఏ నామమున ఎవరి నామమున రక్షణ కలగదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే మనకు రక్షణ కలుగుతుంది. వారెవరైనా ఏ స్థితిలో ఉన్నటువంటి వారైనా, గొప్పవారైనా ధనికులైనా దరిద్రులైనా ఏ కులములో ఏ మతములో ఏ స్థితిలో ఉన్నప్పటికైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడని హృదయంలో విశ్వసించి నీ నోటితో పాపములు ఒప్పుకుంటే, నీ పాపాలు క్షమించి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. రోమాపత్రిక 9:10 ఈ మాట రాయబడింది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించి నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క పాప క్షమాపణ పొందకుండా, ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా, ప్రభు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోనకుండా, ఎరగకుండా ఈ లోకంలో నువ్వు మరణిస్తే, చనిపోతే నీకు మరణం ఉంది, శిక్ష ఉంది. చనిపోయిన తర్వాత నీకు ఇక జన్మ లేదు, నీకు ఇక మరణమే తీర్పే ఉండేటువంటిది. అందుకే భూమి మీద నువ్వు జీవించి ఉన్నంతప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, దేవుడు నీకు ఆశ ఉంచినప్పుడే నీవు పాపివని ఎరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడని రక్షకుడని నన్ను రక్షించగలడని నువ్వు నమ్మి విశ్వసించి ఉన్న పాటున పాప క్షమాపణ పొందితే ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను రక్షిస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. నరకానికి వెళ్లకుండా, శిక్షకు వెళ్లకుండా, తీర్పుకు వెళ్లకుండా ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి రక్షించి నీతిమంతునిగా చేస్తాడు. ఒకవేళ నా జీవితం నా ఇష్టం, నేను అలాగే ఉంటాను అలాగే చనిపోతాను అని అంటే, పాపములో నువ్వు జీవించినంత కాలం నీకు నెమ్మది ఉండదు, పాపములో నువ్వు జీవించినంత కాలం నీకు సుఖం ఉండదు, పాపములో జీవించినంత కాలం నీకు నష్టమే కష్టమే, నీకు మేలు కలగదు, నీకు విశ్రాంతి ఉండదు. అందుకే పాపులైనటువంటి మనలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో రక్తం కార్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఈ కార్యం, ఈ యొక్క మరణం, ఈ యొక్క శిక్ష, ఈ యొక్క మరణం, సమాధి నుండి తిరిగి లేచుట, ఇదంతా కూడా
నీ నా పాపముల కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం మరణం. నమ్ము, విశ్వసించు, ప్రభుని యేసుక్రీస్తు నందు రక్షణ దొరుకుతుంది. ప్రభుని యేసు నందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల దయగల పరలోక తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నీ నీ పరిశుద్ధమైన పాదములు కొందనములు స్తోత్రాలు. మీరు దాసుడు ప్రభువ, మరి నీ మాటలను ఈ యొక్క రాజసువార్తను ఈ ప్రాంతంలో ఇవి ఈ గ్రామంలో మరి విత్తబడి ఉండగా వ్యర్థంగా పోకుండా ప్రభువ, దుష్టుడి మాటలు ఎత్తుకుపోకుండా ప్రతి హృదయాన్ని మరి కదిలించి మరి మీరే రక్షణ కార్యం జరిగించమని ముందుకు వెళ్తున్నాం, తోడుండమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో గరుకురాల మార్గములో వరువు సిలువను మోసెను, గరుకురాల మార్గములో వరువు సిలువను మోసెను, కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను, కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు, తలకు ముండ్ల కిరీటము, మేకులు కొట్టిరి కాళ్ళకు, తలకు ముల్ల కిరీటము, యేసు రక్తము అది వలే సిలువ పైనుండి ప్రవహించే, యేసు రక్తము అది వలే సిలువ పైనుండి ప్రవహించే. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో. రాజుల రాజు ప్రభుల ప్రభులైన యేసు క్రీస్తు ప్రభుల వారికి, త్వరలో రానై ఉన్న యేసు అయిన ప్రభుల క్రీస్తు వారికి, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమిని వల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసు క్రీస్తు వారి నామమున మీకు ఒక శుభవర్తమానం తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా నానా విధమైనటువంటి దేవునికి విరోధమైన కార్యం చేసి మానవుడు అపవిత్రుడై మనిషిని యొక్క జీవితంలో నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనిషిని యొక్క పాపాన్ని బట్టి, మనిషిని యొక్క అపవిత్రతను బట్టి, మనిషిని యొక్క ఈ యొక్క స్థితిని బట్టి మనిషిని యొక్క జీవితంలో నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా మనిషికి నెమ్మది లేదు? డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, అయినప్పటికీ కూడా
మనిషి యొక్క జీవితంలో ఎందుకు నిరాశతో ఉన్నాడు, ఎందుకు రీతిగా నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు, ఎందుకు కలవరంతో ఉన్నాడంటే మనుషులను పాపాన్ని బట్టి మనిషికి నెమ్మది లేదు. పీడ ఎటువంటి పాప జీవితం ద్వారా, ఎటువంటి దోషం ద్వారా, ఎటువంటి అపవిత్ర ద్వారా మనుషులు తన జీవితంలో నెమ్మది లేని వాడిగా ఉన్నాడు. పీడ ఈ యొక్క నెమ్మది ఇచ్చట కొరకై, సమాధానం ఇచ్చట కొరకై ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మనిషి కుమారునిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. పీడా లోకములను మనుషుణ్ణి, అది కులము కాదు, మొత్తం ఏ జాతి అయినా, ఎవరైనా తెల్లవాడైనా నల్లవాడైనా ఏ యొక్క వ్యక్తినైనా మనసును ప్రేమించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయనే దిగి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి యేసు క్రీస్తు మనుషుని ఆకారంలో భూమి మీదకి జన్మించి ఆయన భూమి మీద ఎన్నో గొప్పకారం చేస్తూ వచ్చినాడు, ఎన్నో అద్భుతములు చేస్తూ వచ్చినాడు, నీళ్ళ మీద నడిచినాడు, కుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారికి చూపునిచ్చినాడు. అంతేకాకుండా మనుషుని యొక్క జీవితంలో పాపం కొరకై, మనుషుని యొక్క అపవిత్రతలను తీసివేయడం కొరకై యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ఆయన రక్తంలో విజయం ఉంది, ఆయన రక్తంలో విజయం ఉంది, ఆయన రక్తంలో సంతోషం ఉంది, ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉందని యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. మీరారా ఈ లోకంలో జీవించేటువంటి ఈ వ్యాపారాలు విషయం ప్రజలారా, నీలోని పాపము, నీలోని అపవిత్రత పోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాపం కడగబడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన పాపములు మనం ఒప్పుకొని ఇళ్ళలా యేసుక్రీస్తు నమ్మదగిన వాడును, నీతిమంతులు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనను కడిగి వేస్తాడు యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ రక్తం ద్వారా మనిషికి క్షమాపణ ఉంది, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగజేసి నిత్యత్వంలో ఆయనతో కూడా కూర్చుండి పెడతాడు. ఎట్టి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. నీ జీవితం నిరాశతో ఉన్నావా, నీ జీవితంలో అపవిత్రత కలిగి జీవిస్తూ ఉన్నావా, నా బతుకు ఇంతే, నన్ను ఎవరు మార్చలేరు, ఇంకా నేను ఆత్మ చేసుకోరని అలాంటి స్థితిలో ఉంటున్నావా, యేసుని ప్రేమిస్తూ ఉన్నాడు, నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన జల్లారా నా దగ్గర రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రియమైన వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి నిరాశతో ఉన్నా యేసుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో యేసు క్రీస్తు నిజంగా లోక రక్షకుడు, యేసుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చే నీ జీవితం మార్చబడుతుంది, ఆయన దగ్గరకు వచ్చే నీ పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన దగ్గరకు వచ్చే నీకు సంతోషం ఉంది, నీకు సమాధానం ఉంది. ప్రియుడా ఈ లోకంలో సంతోషం లేదా, సమాధానం లేదా, నెమ్మది లేవా, కృంగిపోతా ఉన్నావా, నిన్ను యేసు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను యేసు పిలుస్తూ ఉన్నాడు చెల్లి, ఓ అయ్యా ఓ అమ్మ ఓ చెల్లి, నిన్ను యేసు క్రీస్తు బాగు చేస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ రక్తంతో కడుగుతాడు, నీకు శుద్ధి చేస్తాడు, చనిపోతే నిత్యత్వంలో ఉంటావు. యేసు అన్నాడు, యేసు చెప్పి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనై ఉన్నాను. ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలంటే, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండాలంటే, ఆ యొక్క పరలోకంలో ఉంటే యేసు క్రీస్తు ఒక్కడే మార్గమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీ రక్తం పాపం చేత, నీ యొక్క పాపములు ప్రభు యొక్క రక్తం చేత కడగబడితే నిత్యత్వంలో ఉంటావు. ప్రభు నమ్మకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి ఈ లోకంలో అలాగనే చనిపోతే నిత్యం నరకము తప్పదు. ఆ నరకం తప్పించిన కొరకై యేసుని పిలుస్తూ ఉన్నాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఈ ప్రపంచంలో మనుషులందరి కొరకై, ఈ యొక్క లోకంలో ప్రతి మానవుని కొరకై యేసు క్రీస్తు ప్రభు కలవరి శిలువలో తన ప్రాణమును అర్పిస్తూ వచ్చినాడు. చేతుల్లో చేసినటువంటి పాపలు కొరకై యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కట్టబడ్డాయి. తనలో యోచించిన పాపల నిమిత్తమై యేసుక్రీస్తు తనలో ఆ యొక్క ముళ్ళకిరీటం ధరించుకుంటూ వచ్చినాడు. కాలేజీ పాపల కొరకై యేసుక్రీస్తు కాళ్ళ మేకులు కట్టబడ్డాయి. పిల్ల నీ కొరకై, ప్రపంచంలో మనుల కొరకై, వేవరించిన ప్రజలారా నీ కొరకై, నా కొరకై కలవరి శివలో యేసుక్రీస్తు వారు నిన్నుకయ్య గడ్డుకయ్యకు తన దేహం వేలవాడబడుతూ వచ్చింది. ఆ యేసుకు నీకు కావాలా, ఆ రక్షకుని నీకు కావాలా, ఆ ప్రభు నీకు కావాలంటే నేడే చిన్న యేసు ప్రభువా నన్ను క్షమించుము, నా పాపములు కడుగుము, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయమని చిన్న ప్రార్థన చేయి, నిన్ను క్షమిస్తాడు. నీ చిన్న ప్రార్థన చేయి, నిన్ను అంగీకరిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి
పవిత్రులుగా చేయను. ప్రభువు యేసుని శ్వాసము ఉంచుమో అప్పుడు నీవు నీటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ప్రియ తండ్రి, నీ పాదాలకు కుందనములు. చెప్పని మాట దేవించుము. ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారు నిత్యత్వంలో ఉన్నారని కొన్ని మాటలు అల్పముగా సులభం చెప్పిన మాట దీవించమని ముందుకెళ్తుండగా మీ సన్ని మాకు తోడుగుంచమని యేసు ప్రభు నామున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మీరు ఇంకా ఎక్కువగా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే మైలవరంలో నార్జంపల్లి రోడ్లో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం 9:30 దైవారాధన జరుగుతున్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, రండి, దేవుని వాక్యం వినండి, ఆత్మీయమైన మేలును పొందండి. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? ఏది నీది కాదుగా ఈ లోకమందుగా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా ఈ లోకమందుగా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? కులము బలము ధనము గణము ఏది నికరము, అంద చంద బంధు వర్గం ఏది నిలుచును? కులము బలము ధనము గణము ఏది నికరము, అంద చంద బంధు వర్గం ఏది నిలుచును? కాని దాని కొరకు అతిశయము ఎందుకు, కాని దాని కొరకు అతిశయము ఎందుకు? కలసిరాలేదని కలత చందకు, కలసిరాలేదని కలత చందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంటున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రయాసపడి పాప భారమును మోసుకొని చిన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతనని యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తుంటున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకై యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమునైనది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణను పాప క్షమాపణను పొందెదరు. ప్రభు యేసుని రక్తము ఫస్ట్ బ్యాక్ గుణ ప్రభు యేసుని రక్తము ముక్తి నిచ్చే యేసు నామము.
ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. సాగరం యేసు నీవే దయా సాగరం, ఏసే మహాదాత, ఏసే మహాదాత, ఏసే మహాదాత, ఏసే మహాదాత. మూర్తిని చేయసు నామం, శాంతిని చేయసు నామం, మూర్తి దిలయేసు నామం, శాంతి దిలయేసు నామం. భూమిపై నీవు జన్మించినావు, భూమిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు. మూర్తిని చేయసు నామం, శాంతిని చేయసు నామం, మూర్తిని చేయసు నామం, శాంతిని చేయసు నామం. మన పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్, ఏసే బలియాయన్, సిలువలో ఏసే బలియాయన్, ఏసే బలియాయన్, సిలువలో ఏసే బలియాయన్. బోలేసుందాకున్నావు యేసు మసీహే, హల్లెలూయా. తరుణమిదే, తరుణమిదే, పాపికి తరుణమిదే, పరలోకం చేరుటకు నరకము తాకుటకు, పరలోకం చేరుటకు నరకము తాకుటకు, నీ ఆయువు ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము, నీ ఆయువు ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము,
నీ పాప ఫలితమెప్పుడు బహుభయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహుభయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు నీ పాపపు పరుములతో ప్రళయంలో చేరదవా నీ పాపపు పరుములతో బోలో జిందా ఖుదా వంద యేసు మసీహే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు నీ కొరకై శ్రీయేసు ఆశిలువలు పలియాయన్ నీ కొరకై శ్రీయేసు ఆశిలువలు పలియాయన్ నీరాచన కోరి సదా సువార్తను వినిపించెన్ నీరాచన కోరి సదా సువార్తను వినిపించెన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలు ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలు పరమానందము నందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందము పొందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు What is it?